రేపటి భవిష్యత్ కోసం బాటలు వేయాలని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల కరెస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులను కోరారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో బుధవారం మేడికొండూరు మండలం విషదల గ్రామ సమీపంలో ఎన్ఆర్ఐ కళాశాలలో నూతనంగా చేరబోతున్న విద్యార్థిని విద్యార్థులకు పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరో ఉన్నారు, ఎక్కడో మీరు చూసుంటారు, లేకపోతే మీ అమ్మ నాన్న ఎక్కడో చూసి వాళ్ళు చేయించారు. బట్ యూ డిసైడ్, మీరు అంతా డిసైడ్ చేసేసుకున్నారు. ఒక విషయం నేను చెప్తాను, ఐదర్ యూ డూ వాట్ యు లైక్ ఆర్ లైక్ వాట్ యు డూ. మీరు ఇష్టపడింది చెయ్యాలి, లేకపోతే చేసేది ఇష్టపడాలి. ఇప్పుడు ఇంజనీర్లుగా మీరందరూ కూడా చూస్ చేసేసుకున్నారు మీ కెరియర్ ని. మీ లైఫ్ లో మీరు ఇంజనీర్ కాబోతున్నారు అని మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు. కాబట్టి మీకు నచ్చినా నచ్చకున్నా ఇది నచ్చి తీరాలి. నా ఇంజనీర్ అంటే ఏంటి? మీరు ఒక 4 ఇయర్స్ ఇక్కడ చదవగానే ఇంజనీర్ అయిపోతారా? ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోతే వారు ఇంజనీర్లా? ఇంజనీర్లు అంటే ఎవరు? టెక్నికల్గా నేను కొన్ని విషయాల్ని మీకు చెప్పదలుచుకున్నాను. సైంటిస్ట్ అంటే కొత్తది కనిపెట్టేవాడు, ఇంజనీర్ అంటే ఉన్న విషయాన్ని వేరే దృష్టికోణంతో సమాజానికి ఉపయోగపడే విధంగా చూడగలిగేవారు వారు ఇంజనీర్. ఇంజనీరింగ్ డిగ్రీతో వచ్చేది ఇంజనీరింగ్ కాదు. ఇంజనీరింగ్ అనేది డిగ్రీ కాదు, ఆ చూడగలిగే తత్వాన్ని ఇంజనీరింగ్ అంటారు. ఇంజనీర్ అవ్వడానికి ఇంజనీర్ ఒక్కరే సరిపోరు. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఇంజనీరింగ్ చేయకపోయినా రైతులు వాళ్ళు కూడా ఇంజనీర్లే నా దృష్టిలో. కాబట్టి ఇంజనీరింగ్ అంటే ఏదో ఒక చదువే కాదు, ఇంజనీరింగ్ అంటే దృష్టికోణం. చదువుకున్నటువంటి విద్య ద్వారా విజ్ఞానం ఇప్పటి నుంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అందా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. మనం దేనినైనా సాధించగలుగుతా అనే దానికి ఒక నమ్మకం మీరు ఉండాలి. సాధించగలిగే శక్తి మనకి ఇన్హెరిటెడ్గా వచ్చింది. ఎందుకు ఎలా వచ్చింది అని అంటే, మనం బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనం మానవుడిగా పుట్టడం వల్లే మనకి తెలియనటువంటి అపారమైనటువంటి శక్తి సంపన్నత అనేది మనకు ఉన్నది. అందరూ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే కాలేజీ బస్ ఫెసిలిటీ లేదా హాస్టల్ ఫెసిలిటీ ఉపయోగించుకోదలుచుకున్నటువంటి విద్యార్థులు ఆయా కౌంటర్ల దగ్గర కూడా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా.